గుండ్లపోచంపల్లి మున్సిపల్లోనే 9వ వార్డు కౌన్సిలర్ సముద్రాల హంసారాణి కృష్ణగౌడ్, 10వ వార్డు కౌన్సిలర్ వైస్ చైర్మన్ ప్రభాకర్ ఆధ్వర్యంలో హరితహారంలో భాగంగా ఇంటింటికి తిరిగి 6 మొక్కలు పంచడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుండ్లపోచంపల్లి మున్సిపల్ చైర్పర్సన్ మద్దలో లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి హాజరై వార్డులోని ప్రతి ఇంటింటికి తిరిగి 6 మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, చెట్ల వలన మంచి గాలి వస్తుంది, ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు, ప్రతి ఒక్కరూ ఇంటి ముందర చెట్లు నాటాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్లు అధికారులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కాన్లపేయ గ్రామంలో ఇంటింటికి 6 మొక్కలు ప్రతిష్ఠిత పెట్టాలని చెప్పుకుంటూ వాళ్ళకి అర్థమయ్యేలా తెలియజేసుకుంటూ, ఒక్క మొక్క పెట్టడం వల్ల ఎంత లాభం ఉందనేది కూడా తెలియజేసుకుంటూ వాళ్ళని ప్రతి ఒక్క మొక్క బాధ్యత తెలుపుతూ, వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లల్ని ఎలా చూసుకుంటారో అదే విధంగా ప్రతి మొక్కను కూడా పెట్టి అదే విధంగా చూసుకొని వాటి బాధ్యత కూడా తీసుకోవాలని తెలియజేస్తూ, మొక్కల వల్ల ఎంత లాభం ఉందనేది కూడా వాళ్ళకి అర్థమయ్యే విధంగా తెలియజేస్తూ, ప్రతి ఒక్కరు మొక్క నాటడం వల్ల భవిష్యత్ తరాలకి మనం వన సంపదను ఇవ్వడం జరుగుతుందని తెలియజేసుకుంటూ ప్రతి ఇంటికి 6 మొక్కలు ఇవ్వడం జరిగింది. చిరు జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ కళ్ళపేయ విలేజ్లో గత 15 రోజులుగా మొక్కల పంపిణీ కార్యక్రమం రోడ్లపై పెట్టడం కానీ, ఇళ్లలోకి చిన్న మొక్కలు గ్రామాలకి మొక్కలు ఇవ్వడం కానీ జరుగుతుంది. ఈ మొక్కల పంపిణీ 15 రోజుల నుంచి విపరీతంగా జరుగుతున్నా, మనకు ఒక వాలంటీర్లు కావాలని, వాటిని చిన్నపిల్లలాగా సాగితేనే 2 ఏళ్ళు చదివితేనే 3వ సంవత్సరానికి అది చెట్టు నుండి మొక్క అయి ఉంటుందని, దానికి కావాలని నేను చేరవేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మా మున్సిపాలిటీలో 15 రోజుల నుండి కూడా చాలా విపరీతమైన మొక్కలు పెట్టడం జరుగుతుంది. దానివల్ల ఆక్సిజన్ కానీ, ఈ కరోనా విపరీత సమయంలో కూడా ఈ మొక్కల పెట్టే కార్యక్రమము చాలా బాగా జరుగుతుంది. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో గల కండ్లపేయ 10వ వార్డులో నా ఆధ్వర్యంలో మొక్కలు ఇంటింటికి మొక్కలు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ హరితహారం కార్యక్రమంలో భాగంగా చెట్లు పెట్టడం జరిగింది. ఈ చెట్ల వల్ల మన కాలుష్య నియంత్రణ జరిగి ఆక్సిజన్ను పెంపొందించడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ భావితరాల వారికి కూడా వాళ్ళకు కూడా మనము ఒక హరితహారం కార్యక్రమం నుంచి వాళ్ళకు కూడా మంచి ఆక్సిజన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ అందరూ